నమస్తే అండి, నా పేరు రజాక్. మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారా? అయితే ఈ స్టాక్ వచ్చేసి ఒక బెస్ట్ లెవెల్ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఈ స్టాక్ లో మీరు కనుక ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది, ఒకవేళ అది రివర్స్ అయితే ఏ ప్లేస్ లో ఎగ్జిట్ అవడం బెటర్ అనే విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. దీనికి సంబంధించి టెక్నికల్ తో పాటు ఫండమెంటల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్ గురించి, వీటన్నిటి ఇండికేటర్స్ సంబంధించి కూడా వేసి చూపిస్తాను. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, నేను ఎలాంటి స్టాక్ ని కూడా మీకు రికమెండ్ చేయట్లేదు, కేవలం అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను. సో నేను సెబి అనలిస్ట్ అయితే కాదు, కాబట్టి ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ గా మాత్రమే చూసుకోండి తప్ప, మీరు దీన్ని బట్టి డైరెక్ట్ గా అనాలిసిస్ చేసుకుని మీ కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితాన్ని మాత్రం నష్టపరచుకోవద్దు. ఎందుకంటే నేర్చుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో మీకు తెలియదు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మి ఫాలో అయ్యి మీరైతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయద్దు. ఎందుకంటే స్టాక్స్ అనేవి రిస్క్ తో కూడినటువంటి బిజినెస్ అనే విషయాన్ని మీరు గమనించండి. ఇక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి హైలీ టైం ఫ్రేమ్, 1 వీక్ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక ఒక బెస్ట్ లెవెల్ దగ్గరికి ఇది రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇది కొన్ని ప్యాటర్న్స్ అయితే ఫామ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ స్టాక్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఎక్కడ ఎగ్జిట్ అవడం బెటర్, ఏ లెవెల్స్ లో ఇది ఉందో చూద్దాం ఒకసారి. సో ముందుగా ఈ లెవెల్లో మీరు చూస్తే కనుక ఏదైనా ప్యాటర్న్ కనుక మీరు గమనించి ఉంటే కనుక, ఈ లెవెల్లో మీరు ఏదైనా ప్యాటర్న్ గమనించి ఉంటే కనుక ఫస్ట్ ఇక్కడ పాస్ చేసి కామెంట్ చేయండి అది ఏం ప్యాటర్న్ అనేది. ఇక ముందుగా కనిపించే ప్యాటర్న్ ఏంటంటే, సో ఇది అన్నమాట ఈ రెసిస్టెన్స్ లైన్ కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ అయితే మనం గీయడం అయితే జరిగింది. అదేవిధంగా సపోర్ట్స్ ని కూడా కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ అయితే గీస్తాం. సో ఇదన్నమాట, ఇది ఫాలింగ్ వెడ్జ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కొంతమంది దీన్ని ట్రయాంగిల్ ప్యాటర్న్ అని కూడా అంటారు, అంటే వాళ్ళు చూసే విధానాన్ని బట్టి. అయితే ఏదేమైనప్పటికీ ఇది అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. వీక్లీ టైం ఫ్రేమ్ లో క్లియర్ బ్రేక్అవుట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, మరి ఇక్కడ వెంటనే తీసేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడదామంటే, సో నేను చెప్పా కదా నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరైతే ఇన్వెస్ట్ చేయండి, అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్డిగా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇంకో లైన్ ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ఎక్కడంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెప్పా కాబట్టి ఇక్కడ ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ జనరేట్ అయింది కాబట్టి ఇంకా ఇక్కడ తీసేసుకొని దీని కింద ఎక్కడైనా స్టాప్ లాస్ పెడదాం అని చెప్పేసుకుంటే అనుకుంటే మాత్రం మీరు నిజంగా పోపులో కాలేసినట్టే. ఎందుకంటే అదొక మేజర్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉందన్నమాట. సో ఆ మేజర్ రెసిస్టెన్స్ జోన్ కి మీకు క్లియర్ గా తెలియాలంటే, సో ఇదన్నమాట ఈ జోన్ అనమాట. మీరు ఎగ్జాక్ట్ గా ఈ జోన్ ని పరిశీలిస్తే కనుక ఇక్కడ ఇది రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని ఫామ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి ఇది పైకి వెళ్ళడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది సపోర్ట్ గా యాక్ట్ చేసింది, అదేవిధంగా ఇక్కడ కొంతకాలం కన్సోలిడేట్ అయింది, అదేవిధంగా ఇక్కడ నుంచి పడిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ గా ఈ జోన్ నే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఎంత అనేది మీరు గమనించండి. ఇక్కడ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ దగ్గర, అదేవిధంగా ఇక్కడ ఫాలో అయ్యే ముందు ఇక్కడ సపోర్ట్ గా యాక్ట్ చేయడం, అదేవిధంగా వన్స్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడం, ఇక్కడ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడం, ఇక్కడ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడం, మళ్ళీ ఇప్పుడు ఆ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు మనం డైరెక్ట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో, ఆ విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది మీరు రెగ్యులర్ గా చార్ట్స్ ని అనాలిసిస్ చేయడం ద్వారా మాత్రమే ఈ ప్యాటర్న్ అన్నింటినీ, అదేవిధంగా స్టాక్స్, అదేవిధంగా క్యాండిల్స్ రీడ్ చేయడం అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే తప్పనిసరిగా ఈ లైన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అయితే, ఇంత విశ్లేషణ చేసిన తర్వాత కూడా, ఇంత అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఇక ఇన్వెస్ట్ చేస్తారంటే అది మీరు ఎస్ చెప్తే కనుక దానికంటే బ్లండర్ మిస్టేక్ ఉండదు. సో ఇదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ జోన్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం వచ్చింది కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే దీనిలో ఒక ప్యాటర్న్, ఒక మంచి ప్యాటర్న్ పై, బులిష్ ప్యాటర్న్స్ పై, అది రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ కానివ్వండి, అదేవిధంగా డబుల్ బాటమ్ ప్యాటర్న్ కానివ్వండి, అదేవిధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్స్ లో ఏదో ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కానివ్వండి, వెడ్జ్ ప్యాటర్న్ కానివ్వండి, ఏదో ఒకటి పడిన తర్వాత మాత్రమే మనం తీసుకొని ఒక మంచి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఆ విధంగా మనం చూడాలి. అంతే తప్ప గుడ్డిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ ని కూడా ట్రాప్ చేసే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్ లో చూడండి ఎంత ఫాస్ట్ గా మోగుతుందో. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి అంటే 13th మార్చ్ నుంచి ఈ వీక్ వరకు, జూన్ 12th డేట్ ఏ రోజు అయితే ఉందో ఆ రోజు వరకు కూడా ఇది ఒక జెట్ స్పీడ్ లో వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అంటే అన్ఈవెన్ మూవ్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి అనమాట. ఒక మంచి రిట్రేస్మెంట్ అయితే ఇది ఇంక ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి ఇప్పుడు మనం డే టైం ఫ్రేమ్ కి వెళ్ళి దీన్ని చూసినట్లయితే కనుక సో మీరు చూస్తున్నారు కదా ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు ఎప్పుడైతే ఈ మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఇది బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు ఇది మూవ్ అవడానికి అయితే అవకాశం ఉంది ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేయడంలో భాగంగా ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం ఆచి తూచి అడుగులు వేయండి సో మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి అయితే ప్లాన్ చేయాలి సో అదే విధంగా ఈ కింద ఈ ఈ ఈ ఇక్కడ కింద కనెక్ట్ చేస్తూ ఒక సపోర్ట్ లైన్ అయితే మనం డ్రా చేద్దాం అవన్నీ టైం ఫ్రేమ్కి వెళ్తే కనుక మీకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటది సో సో ఎప్పుడైతే ఒకవేళ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఒకవేళ ఇది ఈ సపోర్ట్ కి యాక్ట్ చేస్తున్నటువంటి ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ గనక ఇది డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రం వెంటనే ఎగ్జిట్ అవడం అయిపోతే మంచిది ఎందుకంటే ఇది చాలా బుల్లెష్ మూమెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో చూడండి సో వన్స్ ఈ ట్రెండ్ లైన్ ఈ సపోర్ట్ కి యాక్ట్ చేసినటువంటి ట్రెండ్ లైన్ గనక ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం చాలా పవర్ఫుల్ గా ఫాలో అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ లెవెల్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే 575 లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ ని దాటి కిందకు వచ్చిందంటే కంట కనిపెట్టి కొంతమేర ఎగ్జిట్ అవడమే మంచిది అనమాట ఒకవేళ ఇది ఇక్కడ పడితే కనుక ఎక్కడ కూడా మేజర్ సపోర్ట్స్ అయితే లేవు సో ఈ లెవెల్ దాకా రావడానికి అయితే ఈ జోన్ దాకా రావడానికి అయితే ఈ జోన్ దాకా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఈ మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో అదేవిధంగా మేజర్ ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసి క్లియర్ గా మనకి ఇండికేట్ ఇస్తుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవడం అయితే మంచిది సో ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఈ జోన్ లో బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఈ జోన్ లో బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇది తప్పనిసరిగా ఈ లెవెల్స్ దాకా వెళ్ళిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దాదాపు 750 లెవెల్స్ వరకు ఇది వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి కొంత రిట్రేస్ అవ్వడమా అయ్యి అక్కడ నుంచి బ్రేక్అవుట్ అవడమా లేదంటే కిందకి పడిపోవడమా ఏదో ఒకటి తీసుకునే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ లెవెల్స్ ని అయితే తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి ఇక ఈ స్టాక్ కి సంబంధించి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ కి సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఈ స్టాక్ వచ్చేసి దాదాపు లార్జ్ క్యాప్ కంపెనీ 131,34 కోట్లు అనమాట అదేవిధంగా దీనికి ఉన్నటువంటి డెప్ట్ వచ్చేసి 950 క్రోర్స్ చాలా నెగ్లిజిబుల్ 0.07% వరకు డెప్ట్ టు ఈక్విటీ మెయింటైన్ చేస్తారు అదేవిధంగా ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ వచ్చేసి 6.37 రూపీస్ కాగా వీళ్ళు డివిడెండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు 0.31% వరకు డివిడెండ్ ఇస్తున్నారు అదేవిధంగా ఇయర్ హై చూసుకుంటే కనుక 621 రూపీస్ కాగా ఇయర్ లో వచ్చేసి 458 కరెంట్ ప్రైస్ వచ్చేసి 610 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అదేవిధంగా ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే కనుక ప్రమోటర్స్ హోల్డింగ్ చూసుకుంటే కనుక మార్చి 2023 క్వార్టర్ చూస్తే కనుక 50.31 వరకు ప్రమోటర్స్ హోల్డ్ చేయగా ఎఫ్ఐఎస్ వచ్చేసి దాదాపు 29.85 వరకు హోల్డ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ మార్చ్ క్వార్టర్ లో డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టేక్ ని పెంచుకోవడం జరిగింది డిసెంబర్ క్వార్టర్ 5.98 ఉంటే మార్చ్ క్వార్టర్ కు వచ్చేపాటికి 6.42 వరకు వీళ్ళు పెంచుకోవడం అయితే జరిగింది అనమాట ఇంకా పబ్లిక్ విషయానికి వస్తే దీంట్లో 13.36 వరకు వాళ్ళు కూడా షేర్ హోల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఓవరాల్ గా ఈ కంపెనీకి సంబంధించి అందరికి తెలిసిందే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి కీ ఫీచర్స్ పరంగా చూసుకున్నా అదేవిధంగా డెప్ట్ ఈక్విటీ రేషియో చూసుకున్నా ఫేస్ వాల్యూ చూసుకున్నా 10 రూపీస్ స్టాక్ పిఈ వచ్చేసి ఓవర్ 95.8 దాకా ఉంది బుక్ వాల్యూ వచ్చేసి 60.4 రూపీస్ గా ఉంది సో మొత్తానికి ఓవరాల్ గా గుడ్ కంపెనీ అమేజింగ్ కంపెనీ డెప్ట్ అయితే చాలా నెగ్లిజిబుల్ గా ఉంది మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తున్న కంపెనీ సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి రెవెన్యూస్ ని జనరేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఇదనమాట హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి స్టాక్ అనాలిసిస్ అదేవిధంగా ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గుడ్డిగా అయితే చేయొద్దు మళ్ళీ మీకు ఇంకోసారి ఫిబొనాచి వేసి మరి చూపిస్తా డే టైం ఫ్రేమ్ లో సో మేజర్ లెవెల్స్ దగ్గరికి అయితే ఇది రావడం జరుగుతుంది సో ఈ 60% రిట్రేస్మెంట్ 50% రిట్రేస్మెంట్ దగ్గర నుంచే ఇది కొంచెం రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది మళ్ళీ ఇక్కడ రివర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఒకవేళ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికైనా లేదంటే ఎగ్జిట్ అవడానికైనా ప్లాన్ చేసుకోండి అంతే తప్ప గుడ్డిగా ప్లాన్ చేసుకోవద్దు అదేవిధంగా నన్నే కాదు ఎవరిని నమ్మి మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దు మీరు కష్టపడినటువంటి సంపాదించినటువంటి సంపాదనని నష్టపరచుకోవద్దు సో ఇదన్నమాట హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ కి సంబంధించి ఇన్సూరెన్స్ స్టాక్ కి సంబంధించినటువంటి ఫుల్ అనాలిసిస్ సో మీకు ఇంకేదైనా స్టాక్ కి సంబంధించి అనాలిసిస్ కావాలంటే తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్